హాయ్ గైస్, మొత్తానికి మనం ఎప్పుడిప్పుడా అని వెయిట్ చేస్తున్న మన భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. సో ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ మనం అర్జెంట్గా ట్రైలర్ చూసేసి అసలు ట్రైలర్ ఎలా ఉంది అనేది ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఇట్, ఐఎమ్ వాచింగ్ ఇట్ రైట్ నౌ. ఆనర్ ఓమ్స్. ఓకే ఏంటి బాలాజీ, స్పీడ్ పెంచు. ఇది పుల్లు తిరిగే ప్రాంతం అంట బాబు. పులి పెగ్గేసుకుని త్రివిక్రమ్ స్లోగానే బాని. కొట్టాడు కదా, ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోరా. అబ్బో ఈ సీన్ ఎలా చూపించారా? ఓకే, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా, చూసుకోవాలి కదా. ఇది ఇక్కడ మన వాళ్ళు యాడ్ చేశారన్నమాట ఇదంతా. ఓకే, చూసుకోవడానికి మగాడు కావాలి, వాడు అడ్రస్ మిస్ అయింది. ఓహో, ఇలా ఫాదర్ క్యారెక్టర్ సముద్రం అని. ఏ రానాక్ బానే లీడ్ ఇచ్చారు ఈ సినిమాలో అయితే. బుల్లెట్ కనబడకపోతే కేస్, నా బాడీలో కనిపిస్తే కేస్. గోడి, వాట్ ఎ డైలాగ్ మ్యాన్. ఏయ్, కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ అని కాల్చి తుప్పల్లో పడదొప్పితే 10 రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి. ఓ తమనన్న మ్యూజిక్ దడ దడ. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. త్రివిక్రమ్ డైలాగ్స్. నేను యువతలు ఉంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం వాడికి. అయ్యప్పన్నం కౌశ్యం సినిమా చూసినప్పటి నుంచి భీమ్లా నాయక్ పోస్టర్స్ అండ్ టీజర్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా రానా క్యారెక్టర్ని ఏమైనా కొంచెం డౌన్ చేస్తున్నారా? భీమ్లా నాయక్ అనే టైటిల్ కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీద బేస్ చేసుకొని పెట్టారు కదా, మరి రానా క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ ఆ డౌట్స్ అన్ని పటా పంచలైపోయినాయి, ఎందుకంటే రానా క్యారెక్టర్ కూడా ఈక్వల్ షేడ్ ఉండేటట్టుంది, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టోరీ. అయ్యప్పన్నం కౌశ్యం అంత పాపులర్ అయింది, ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది కూడా బికాస్ ఆఫ్ ద క్లాష్ బిట్వీన్ దీస్ టూ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్. అండ్ ఇక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తూ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని, ఆయన మేనరిజమ్స్ ని ఎక్కడా తగ్గనివ్వకుండా ఎక్కడికక్కడ మంచి మంచి డైలాగ్స్ రాసుకుంటూ ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్, యాటిట్యూడ్ కోసం పవన్ కళ్యాణ్, ఆయన మేనరిజమ్స్ ని ప్రజెంట్ చేయడం కోసం వాటిని సాటిస్ఫై చేస్తూ, ఆయన యాటిట్యూడ్ ని సాటిస్ఫై చేస్తూ, సినిమాలో ఆ స్టోరీని కూడా సాటిస్ఫై చేస్తూ, రానా క్యారెక్టర్ ని కూడా ఈక్వలెంట్ గా కంప్లీట్ గా అగెయిన్స్ట్ గా ఆపోజిట్ గా పెట్టుకుని ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో మనం డౌట్స్ ఏమైనా పెట్టుకుంటే ఆ డౌట్స్ అన్నింటిని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో త్రివిక్రమ్ యాడ్ చేసిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్ గా ట్రీట్ అనేటట్టు ఉన్నాయి. ఈ ట్రైలర్ లో వదిలిన 4-5 డైలాగులే ఆ రేంజ్ లో ఉంటే ఇంకా థియేటర్ లో ఇంకా సినిమా చూసేటప్పుడు మనం డైలాగ్స్ కి ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాం అనేది మనం చూడొచ్చు. నిత్యా మీనన్ కి పవన్ కళ్యాణ్ కి మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ మరి ఎందుకు పెట్టారో, ఆ లవ్ ట్రాక్ ని ఏమైనా ఇంపార్టెంట్ లవ్ ట్రాక్ లాగా వాడుకుంటారో లేదో తెలియదు, కానీ అది కొంచెం మరి మన ఒరిజినల్ మూవీలో ఉండదు కాబట్టి ఈ మూవీలో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ దే విల్ యూటిలైజ్ ఇట్. అండ్ ఓవరాల్ గా మన తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి, ఆ లాలా భీమ్లా సాంగ్ ని వాడుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ ని వాడుకుంటూ మొత్తం ట్రైలర్ అంతా బాగానే దడదల్లాడించాడు. మొత్తానికి ఓవరాల్ గా మంచి సాటిస్ఫైయింగ్ ట్రైలర్ ఇచ్చారు. ఫ్యాన్స్ కి అయితే పండగ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని కలగలిపి ఈ సినిమాలో ఇచ్చారు. రానా క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ గా చూపించారు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఏదైతే ఉండబోతుందో, అండ్ మెయిన్ గా ఆ డైలాగ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉండబోతుందో, ఆ ఫైట్ సీన్స్ ఏవైతే ఉండబోతున్నాయో అవన్నీ ట్రీట్ టు వాచ్ ఆన్ ద బిగ్ స్క్రీన్.
ఈ మూవీలో కొంచెం డ్రామా కంటెంట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి మరి ఆ డ్రామా కంటెంట్ని మన వాళ్ళు అదే రేంజ్లో పెడతారా, త్రివిక్రమ్ ఉన్నారు కాబట్టి దాన్ని మరి ఎంటర్టైనింగ్గా మనకు కొంచెం డైలాగ్స్ రూపంలో ప్రజెంట్ చేస్తారా అనేది మనం చూద్దాం. కాస్టింగ్ కూడా చాలా పవర్ఫుల్ కాస్టింగ్ ఉంది, వీ కెన్ రిలేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఒరిజినల్ మూవీ. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ స్టార్ట్ చేసుకున్నామా, జాతర స్టార్ట్ చేసుకున్నామా, ఇంకొద్ది రోజుల్లో సినిమా రాబోతుంది కాబట్టి అందరూ లుంగీలు కట్టుకొని లుంగీలు ఎగ్గట్టి మొత్తానికి ఎంజాయ్ చేసి జాతర చేసుకొని భీమ్లా నాయక్ మూవీని చూడండి. నేను కూడా ప్రీమియర్ షో చూస్తాను అండ్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దిస్ మూవీ. సో ఓవరాల్గా కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ ట్రైలర్ అండ్ అ ఫిట్టింగ్ ట్రైలర్, ఆ ఒరిజినల్ ఫ్లేవర్ ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. సో మనం హ్యాపీగా ఒరిజినల్ సినిమా చూసినా కూడా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సినిమా ఒరిజినల్ మూవీ చూడని వాళ్ళైతే ఇంకా మీ సంగతి, ఇంకా అసలు మీకు ఈ సినిమా థియేటర్లో చూసేటప్పుడు ఇంకా ర్యాంప్ ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాష్. సో అదనమాట సంగతి. మొత్తానికి లెట్స్ వెయిట్ ఫర్ భీమ్లా నాయక్, ఐ విల్ గో అండ్ బై ఎ లుంగీ రైట్ నౌ, వెరీ అర్జెంట్ రైట్ నౌ.